अंदर की नमस्कार मन चैनल की स्वागत आटलू मानसिक उल्लासा इवटमे शारीरिक समस्या राकुंडा आरोग्यान्नि इव्वटंतो पाटु सांघिक जीवनानिकि एंतो तोड्पडेवि रेंडु दशाब्दाल क्रितं पल्लेल्लो आडिन आटलु एन्नो रकालुंडेवि पल्लेल्लो निवसिंचेवारु श्रमजीवुलु कष्टपडि पनिचेसि तीरिक समयाल्लो आटपाटलतो गडिपेवारु ई आटलनेवि एप्पुडु एक्कड एला पुट्टायो तेलियदु आडुकुने आटल्लो कोन्नि पाटलतो कलिपि उंटायि कोन्नि आटल्लो पाटलु लेकुंडा साधारणंगा उंटायि ఆ ఆటపాటల గురించి తెలుసుకుందాం అవి అంతరించి పోకుండా పట్టణాల్లో ఉన్న మనము నేర్చుకొని ఆడుకుందాం ఆ ఆటలేంటో ఎలా ఆడాలో ఆ వివరాలన్నీ చూద్దాం పల్లెల్లో ఆటపాటలు మూడు రకాలుగా ఉంటాయి పెద్దల ఆటపాటలు పిల్లల ఆటపాటలు పెద్దలు పిల్లల ఆటపాటలు ముందుగా పెద్దల ఆటపాటలు పెద్దల ఆటపాటలను మూడు రకాలుగా చెప్పుకోవచ్చు పురుషుల ఆటపాటలు స్త్రీల ఆటపాటలు స్త్రీ పురుషుల ఆటపాటలు ఇక పురుషుల ఆటపాటల విషయానికి వస్తే పురుషుల ఆటపాటలు కొంచెం కష్టంగా మొరటుగా ఉంటాయి స్వతహాగా దృఢమైన శరీరం కలిగి ఉండేవారు కొన్ని ఆటలు తెలుసుకుందాం దాయాలు ఈ ఆటను ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులు కలిసి ఇరు జట్లుగా విడిపోయి ఆడతారు దాయాలకు గీత గీసి పాచికలతో కాని ఒకవైపు అరగదీసిన చింత పిక్కలతో కాని ఆడతారు దాయాల ఆటలో ఆరు మట్టి పెల్లలు కాని రాళ్ళు కాని బొగ్గులు కాని రెండు జట్లు ఉపయోగించి ఆటను మొదలు పెడతారు చివరకు మధ్యస్థానం చేరటంతో ఆట ముగుస్తుంది పులిజూదం ఈ ఆటను శుద్ధతో గీసి గాని బండపైన చెక్కి గాని రచ్చబండలు లేదా చెట్ల కింద కూర్చొని ఆడతారు ఇందులో మేకను పులి దాటితే మేకను ఆట నుండి తొలగిస్తారు మేక పులికి దొరకకుండా పులిని బంధిస్తే ఆట ముగింపుకొస్తుంది కబడ్డీ ఈ ఆటను చెడుగుడు అని కూడా అంటారు ఇందులో రెండు జట్లల్లో 7 మంది చొప్పున ఉంటారు రెండు జట్ల మధ్యలో గీత గీసి గీత నుండి 5 అడుగుల దూరంలో మరో గీత రెండు వైపులా గీస్తారు ఈ ఆటలో కూత పెట్టడం విశేషం ఒక జట్టులోని వ్యక్తి మరో జట్టులోకి కూత పెడుతూ 5 అడుగుల దూరంలోని గీతను తాకాలి ఆ గీతను తాకనివ్వకుండా మరో జట్టులోని వారు ప్రయత్నిస్తారు మధ్యలో కూత ఆగినా ఆ గీతను తాకున్నా లేదా కూత పెట్టే వ్యక్తిని మరో జట్టులోని వారు పట్టుకున్నా ఆ వ్యక్తి ఓడినట్లే ఆట పునరావృతమవుతుంది కూత పెట్టే విధానంలో కబడి కబడి లేదా చెట్టు కింద దయ్యం నాకేం భయం అని చెడుగుడు గుడు అని కూస్తారు ఈత ఈ ఆటలో ఒక వ్యక్తి మెట్ల వద్ద నుండి నీటిలో ఈదుకుంటూ ఎవరినైనా ఒకరిని పట్టుకోవాలి ఎవరిని తాకితే వారు దొంగగా కొనసాగుతారు చెరువు లేదా భావి వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకొని 10 మంది అంతకంటే ఎక్కువ మంది ఈ ఆటలో పాల్గొంటారు ఇది శరీరానికి చక్కని వ్యాయామం కలిగిస్తుంది ఇది సాహసంతో కూడిన ఆటైనా సరదాగా కూడా ఉంటుంది స్త్రీల ఆటపాటలు స్త్రీల ఆటపాటలను కింద పేర్కొన్న విధంగా ఉండేవి వైకుంఠపాలి ఈ ఆటను పరమపద సోపాన పటము అని అంటారు ఇందులో పటంలో పాములు నిచ్చెనలతో కూడి ఉంటుంది ఈ ఆట పంట కింద నుండి మొదలయి పైకి చేరటంతో ఆట ముగుస్తుంది పాములు వచ్చినప్పుడు దిగుతూ నిచ్చెన వచ్చినప్పుడు ఎక్కుతూ ఆట సరదాగా సాగుతుంది ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పాచికలతో ఆడతారు వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిని కొని చింతగింజను కాని ఉపయోగించి ఆడతారు ఓమన గుంటలు ఈ ఆటను వామన గుంటలు అని కూడా అంటారు ఒక కొయ్య మీద ఇరువైపులా 8 గుంటలు చెక్కి ఇద్దరు వ్యక్తులు ఆడే ఆట చింతగింజలను ప్రతి గుంటలో 4 చొప్పున వేస్తూ ఆడతారు ఆట ముగిసే సమయానికి ఏ వైపు ఎక్కువ గింజలు ఉంటే వారు గెలిచినట్టుగా భావిస్తారు ఊయలాట పల్లెల్లో స్త్రీలు ఎంతో ఆనందంగా ఆడే ఆటల్లో ఊయల లూగటం ఇంటి పెరటి చెట్ల కొమ్మలకు లేదా తోటలోని చెట్ల కొమ్మలకు గాని తాళ్ళతో ఊయలను కట్టి ఆడతారు స్త్రీ పురుషుల ఆటపాటలు స్త్రీ పురుషులు కలిసి ఆడే ఆటల్లో పులిజూదం వైకుంఠపాలి దాయాలు చదరంగం మొదలైనవి ఆడేవారు పిల్లల ఆటపాటలు పిల్లలకు శారీరక వ్యాయామానికి ఎక్కువగా ఆటపాటలతో గడిపే అవకాశం ఉండేది అప్పటిలో శారీరక దృఢత్వానికి కారణం ఇదే కావచ్చు ఈ పిల్లల ఆటపాటలను తిరిగి 3 రకాలుగా ఉంటాయి అవి మగ పిల్లల ఆటపాటలు ఆడ పిల్లల ఆటపాటలు ఇరువురి ఆటపాటలు మగ పిల్లల ఆటపాటలు మగ పిల్లల ఆటపాటలు అనేకం ఉన్నాయి అవి పరిశీలిద్దాం జిల్లా కోడి ఈ ఆటలో ముందుగా బొమ్మ బొరుసు వేసి ఇద్దరు కాని అంతకంటే ఎక్కువ మంది కాని ఆడతారు బొమ్మ బొరుసులో ఎవరు గెలిస్తే వారు ముందుగా ఆటను ప్రారంభిస్తారు ఈ ఆటను జిల్లా అంటే చిన్న కర్ర కోడి అంటే పెద్ద కర్రతో ఆడతారు మొదట ఒక చిన్న బద్ది అంటే గుంత తీసి దానిపై జిల్లా పెట్టి పెద్ద కర్రతో కొడతారు చిన్న కర్రను ఎవరైనా పట్టుకుంటే అదే వ్యక్తి ఓడినట్లుగా భావించి మరొకరు ఆడతారు గోలీలు
ఇందులో అనేక రకాలైన ఆటలు ఉన్నాయి తోకా 9000 అని కూడా ఈ ఆటను పిలుస్తారు ఈ ఆటను ఇద్దరు కాని అంతకంటే ఎక్కువ మంది కాని ఆడతారు పిల్లలు నిలబడే చోటికి కొద్ది దూరంలో చిన్న గుంత తీసి గోలీలు అందులోకి విసురుతారు గోలీ గుంతలో పడితే 90 గుంతకు దగ్గరున్న వాడు ఎవరి గోలీ పైన కొట్టాలి మొదటిసారి తగిలితే తోకా రెండోసారికి 90 మూడోసారి తగిలితే 100 అంటారు కానీ ఏ ఆటగాడు మూడు సార్లు వరుసగా కొట్టినా వారు ఆట నుంచి తొలగించబడి ఆట పునరావృతమవుతుంది ఏల్ తప్పాం ఈ ఆటలో గోడ దగ్గరగా చదరంగంగా గీత గీసి అందులో రెండు చిన్న బద్ది అంటే గుంట తీస్తారు ఒకరు రెండు గోళీలు అందులోకి విసిరి మూడవ గోళీతో ఆ గోళీలను కొడితే వాటిని గెల్చినట్లు గోళీ వేసిన వాడికి రెండో వాడు కోరుకున్న గోళీని కొట్టాలి ఎదరా అంటే ముందున్న గోళీ మేల్ అంటే వెనకనున్న గోళీ అని అర్థం బొంగరాలు ఇందులో రెండు రకాలుగా ఆట ఆడతారు అపీట్ పట్టాలు అపీట్ తిరుగుతున్న బొంగరాన్ని తాడుతో పైకి లేపటమే అపీట్ ముందుగా గుండ్రంగా ఒక గీత గీసి దొంగగా ఉన్న వారి బొంగరాన్ని అందులో పెడతారు మిగతా వారు వారి బొంగరాలతో ఆ బొంగరాన్ని లేపితే గుమ్మా అంటారు గుమ్మా వేసి అపీట ఎత్తలేకపోతే వారి బొంగరాన్ని కూడా గీత లోపల పెట్టాలి పట్టాలు ఈ ఆటలో సుమారు 30 గజాల దూరం వరకు గీత గీసి గీత మొదట్లో చిన్న వృత్తం గీసి అందులో ఒకరి బొంగరాన్ని పెడతారు మిగతా వారు గుమ్మ వేస్తూ ఆ బొంగరాన్ని గీత చివరి వరకు తీసుకెళ్లి తమ బొంగరాల చీలలతో గుచ్చుతారు దీన్నే కుత్తులు వేయటం అంటారు కోతి కొమ్మచ్చి ఈ ఆటలో ఎంతమందైనా పాల్గొనవచ్చు ఒకరు దొంగగా ఉంటే మిగిలిన వారు చెట్ల కొమ్మలపైకి ఎక్కుతారు కిందకి దిగిన వారిని దొంగ పట్టుకోవాలి ఈ ఆట ఒకే చెట్టుపై కాని కొన్ని చెట్లపై కాని ఆడతారు చెట్లు దగ్గర దగ్గరగా ఉంటే ఒక చెట్టు కొమ్మపై నుండి మరో చెట్టుపైకి కాని చెట్లు దూరంగా ఉంటే దిగి ఇంకో చెట్టుపైకి ఎక్కవచ్చు ఆ సమయంలో దొంగగా ఉన్న వ్యక్తి తాకితే ఆట పునరావృతమవుతుంది ఈ ఆట ప్రమాదకరమైనదైనా గమ్మత్తుగా ఉంటుంది ఎన్నెన్ని కుప్పలు ఈ ఆటను వెన్నెలలో ఆడుకోవటం వల్ల వెన్నెట్లో కుప్పలు అనే పేరు వచ్చింది ఈ ఆటలో ఎంతమందైనా పాల్గొనవచ్చు గుంపులో ఒకరు ఎవరికి తెలియకుండా మూడు చోట్ల ఇసుకతో కుప్పలు పెట్టొస్తారు మిగిలిన వారు ఆ కుప్పలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి కుప్పలను కనిపెట్టిన వారు గెలిచినట్టుగా భావిస్తారు రప్పలాట దీనినే రుకలాట అని కూడా అంటారు ఇందులో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పాల్గొనవచ్చు ఈ ఆటలో చిన్న బండలను ఉపయోగించటం వల్ల రప్పలాట అనే పేరు వచ్చి ఉండవచ్చు ఒక్కొక్కరు రెండు కాని అంతకంటే ఎక్కువ కాని రప్పలను ఒక వృత్తం గీసి అందులో పెడతారు వృత్తం కంటే దూరంలో తమ రప్పలను వేసుకుంటూ ఎవరెక్కువ దూరంలో వేసుకుంటే వారు ముందుగా రప్పలు విసరాలి వృత్తం నుండి ఎన్ని బయటికి వస్తే అవి అన్ని వారికే ఈ ఆటలో పేక ముక్కలు సోడా బిళ్ళలను కూడా ఉపయోగించి ఆడతారు ఇవే కాకుండా ఈత కబడ్డీ మొదలైన ఆటలు ఆడతారు ఆడపిల్లల ఆటపాటలు కొన్ని చూద్దాం అచ్చనగాయలు ఈ ఆటను పల్లెటూళ్ళలో అచ్చనగుండ్లు అచ్చందకాయలు పిచ్చలాట అని అనేక పేర్లతో పిలుస్తారు ఇది ఆడపిల్లలకు ఇష్టమైన ఆట ఇద్దరు లేదా ముగ్గురు చిన్న చిన్న ఐదు గులకరాళ్లతో ఆడతారు మొదట ఒకరు రాళ్లను కింద వేసి ఒక రాయిని తీసి పైకి ఎగరవేసి అది కిందకి వచ్చే లోపల కింద ఉన్న రాళ్లలో ఒకటి తీసుకోవాలి ఒక్కొక్క రాళ్ల సంఖ్య పెంచుతూ ఐదు రాళ్ల వరకు ఆడాలి పైకి ఎగరవేసిన రాయిని పట్టుకోలేకపోతే ఆట మరొకరు ఆడతారు కుంటాట ఇందులో కుంటడం ప్రధానమైనది కాబట్టి కుంటాట అని కూడా పిలుస్తారు దొంగగా ఉన్న అమ్మాయి కుంటుకుంటూ వచ్చి మిగతా పిల్లల్ని తాకాలి ఎవరినైతే మొదట తాకుతుందో వారే తర్వాతి ఆటలో దొంగ ఈ ఆటలో ఎంతమందైనా ఆడవచ్చు చుకుచుకు పుల్ల ఈ ఆటను ఇసుకలోను మట్టిలోను ఎక్కువగా ఆడతారు ఇది ఇద్దరు పిల్లలు మాత్రమే ఆడాలి ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఇసుకను ఉబ్బెత్తుగా పొడవుగా చేసి అందులో పుల్ల దాచి పెడతారు అప్పుడు పాడే పాట చుకుచుకు పుల్ల చుక్కారి పుల్ల దాక్కో పుల్ల దమ్మరిచ్చు పుల్ల అని పాడితే మరొకరు పుల్ల ఎక్కడ ఉన్నది ఊహించి తమ రెండు అరచేతులతో మూస్తారు పుల్ల దొరికితే చుకుచుకు పుల్ల చిక్కావే పుల్ల అని పాడతారు ఆట పునరావృతమవుతుంది మగపిల్లలు ఆడపిల్లల ఆటపాటలు పల్లె ఆటల్లో మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఆడుకునే ఆటలను గమనిద్దాం దాగుడు మూతలు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి వెన్నెల్లో ఆడుకునే ఆట ఆటలో పెద్దవారు వీధి అరుగు మీద కూర్చొని ఒకరికి కళ్ళు మూసి మిగతా వారిని దాక్కోమంటారు పిల్లలంతా బండల కిందనో ఇంటి పెరట్లోనో గోడల మాటనో వాకిలి చాటునో దాక్కున్న తర్వాత కళ్ళు తెరవబడతాయి కళ్ళు మూయబడిన దొంగను తప్పించుకొని వచ్చి పెద్దవారిని తాకాలి దొంగను తప్పించుకోలేక దొరికిపోతే వారే మరో ఆటకు దొంగగా నిర్ణయించబడతారు
పెద్దవారు పిల్లల్ని ఉద్దేశించి పాడే పాట దాగుడు మూతలు దండాకోర్ పిల్లి వచ్చే ఎలకా భద్రం ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ ఈ విధంగా ఆట పునరావృతమవుతుంది కళ్ళకు గంతలు కొంతమంది కలిసి ఒకరికి కళ్ళకు గంతలు కట్టి చుట్టూ చేరి కవ్విస్తారు ఆ శబ్దాన్ని బట్టి ఎదుటి వారిని తాకడానికి ప్రయత్నిస్తారు గంతలు కట్టిన వారు ఎవరినైతే పట్టుకుంటారో వారికి తర్వాతి ఆటలో కళ్ళకు గంతలు కడతారు ముక్కులు గెల్లటం ఈ ఆటకు ఇద్దరు పెద్దవాళ్ళు నాయకత్వం వహిస్తారు ఒక్కో జట్టులో 8 మంది పిల్లలు ఉంటారు రెండు జట్ల మధ్య 10 అడుగుల దూరం ఉంటుంది ఇద్దరు పెద్దవాళ్ళు తమ జట్టు వారిని అభిముఖంగా రెండు వరుసలుగా నిలబెడతారు పెద్దవారు తమ జట్టు పిల్లలకు ఏ కూరగాయల పేర్లో పండ్లు పువ్వుల పేర్లో పేర్లుగా పెట్టుకుంటారు మొదటి పెద్ద ఆయన తమ ప్రత్యర్థి జట్టులోని ఒకరికి కళ్ళు మూసి తాను పెట్టిన మారు పేర్లతో తమ జట్టులోని వారిని ఒకరిని పిలిచి ముక్కు గిల్లమంటుంది అది మెల్లగొచ్చి గిల్లిపో అని పిలుస్తుంది వారు వెళ్ళిన తర్వాత కళ్ళు మూయబడిన పెద్ద ఆయన తన ముక్కును గిల్లిన వారిని గుర్తించాలి గుర్తిస్తే గిల్లిన వారు యువతలి జట్టులో చేరిపోతారు లేదా ఆ పెద్ద ఆయన ఎదుటి జట్టులో కలిసిపోయి ఆట మళ్ళీ మొదలవుతుంది అంతరించిపోతున్న పల్లెటూళ్ళల్లో జానపదుల ఈ క్రీడా సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆటలు పల్లెటూరి వారివైనా పట్టణాల్లో కూడా హాయిగా ఆడుకోవచ్చు ఇవన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతో ఆ ఆటలన్నీ పరిచయం చేశాం మీరందరూ నేర్చుకుని మన ఆటలు ఎన్ని తరాలైనా గుర్తుండిపోవాలని ఆకాంక్షిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెదబాల శిక్షకు స్వాగతం।